హాయ్, శివుని ఆశీస్సులతో పుట్టినట్టు భావించిన ఆ బాబుకి నరేంద్రనాథ్ దత్తు అని పేరు పెట్టారు. నరేన్ అని, బిల్ అని పిలిచేవారు. గారభంగా పెరగడంతో నరేన్ చాలా అల్లరి చేసేవాడు. ఎంతలా అంటే, వాళ్ళమ్మ ఆ శివుణ్ణి పుట్టమంటే తన భూతగణాల్లో ఒకరిని పంపాడు అనేది. 3 ఇయర్స్ ఉన్న నరేన్ ఎంత అల్లరి చేసినా దేవుడి మీద మాత్రం చాలా భక్తి చూపెట్టేవాడు. నరేన్ బైరాగుల మీద చాలా ఆసక్తి చూపెట్టేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చే బైరాగులకి ఆ టైంలో ఏది కనబడితే అది ఇచ్చేసేవాడు, అది ఖరీదైనా సరే. నరేన్ పైన తన పేరెంట్స్ ప్రభావం చాలా ఉంది. నరేన్ సీతారాముల విగ్రహాల్ని తన ఆట బొమ్మల్లో చేర్చుకున్నాడు. ఒకరోజు నరేన్ కనబడట్లేదని అందరూ ఇల్లు వీధంతా వెతుకుతూ ఉంటే తను మాత్రం పైన మేడ మీద గదిలో సీతారాముల బొమ్మలు పెట్టుకుని వాళ్ళు అరుపులు కూడా వినపడినంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఆ చిన్న వయసులోనే అంతలా. లాస్ట్ కి ఆ డోర్స్ కి లోపల నుండి లాక్ వేస్తుందని గమనించి ఆ డోర్స్ ని పగలగొట్టి లోపలికి వెళ్తే ఆ చిన్న బాబు అంత డీప్ మెడిటేషన్ చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. నరేన్ కి పక్షులు జంతువులు అంటే చాలా ఇష్టం. చాలాసేపు వాడితోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండే నరేన్ ప్రైమరీ స్కూల్ కి ఎంటర్ అయ్యాడు. అతనికి అన్ని ఈజీగా గుర్తుండిపోయేవి. కారణం తన ఫోకస్. ఏదైనా చాలా శ్రద్ధగా నేర్చుకునేవాడు. సాంస్క్రిట్ ని బాగా నేర్చుకుని ఆ ఏజ్ లోనే తన ఫ్రెండ్స్ కి ఆ శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవాడు. కానీ స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర చెడు మాటలు అవి నేర్చుకున్నాడు. ఒకసారి వాళ్ళ నాన్న చెవిన పడింది. ఇంకా చాలా కోపం తెచ్చుకుని తనని స్కూల్ నుంచి మాన్పించి ఇంట్లోనే ఒక ట్యూషన్ టీచర్ ని పెట్టి కొంతమంది పిల్లలతో చదివించారు. నరేంద్రుడి ఫోకస్ కి ఇంకో మంచి ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి ఒక నది ఒడ్డున నరేన్ ఫ్రెండ్స్ తో వెళ్లాడు. మిగిలిన వాళ్ళు ఆడుకుంటూ ఉండగా నరేన్ అక్కడ శివుడి విగ్రహం ముందు మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక పాము వచ్చింది. అందరూ గట్టిగా కేకలేస్తూ దూరంగా వెళ్ళిపోయారు. ఆ పాము నరేన్ దగ్గరకు వచ్చింది. అలా కొంతసేపు అక్కడే ఉంది. అందరూ గట్టిగా అరుస్తూ, కానీ నరేన్ మాత్రం ఏమి వినపడలా. ఇంతలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని అక్కడ తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ పాము లేదు. ఆవిడ మెల్లగా నరేంద్రుని చెవిలో శివనామస్మరణం చేసింది. తన స్లోగా కళ్ళు తెరిచి టెన్షన్ గా ఉన్న వాళ్ళ అమ్మ చెప్పింది విని పాము అంతసేపు తన పక్కనే ఉందని తెలిసి సంతోషించాడు. నరేన్ కుల మత భేదాలు చూపేవాడు కాదు. ఒక ముస్లిం అతన్ని ఎప్పుడు మామా అని పిలిచేవాడు. ఇది విన్న వాళ్ళ నాన్న, అంత చను మంచిది కాదు అని చెప్తుంటే, నాకు జాతి మత కుల భేదాలు ఏమీ లేవు, అందరూ సమానమే అని చెప్పాడు. నరేన్ కి పూర్ పీపుల్ మీద చాలా దయ ఉండేది. కానీ బద్దగస్తులు అడుక్కునే వారంటే నచ్చేది కాదు. కానీ వాళ్ళ నాన్న ఇలా ఎక్కువ చారిటీస్ అవి చేయడం చూసి నరేన్ ఒకసారి కోపడతాడు. మీరు ఇలా ఇచ్చేసి వాళ్ళని ఇంకా పాడు చేస్తున్నారు, ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా నేను పెద్ద అయ్యేసరికి మనకి ఏమీ ఉండదు అని అడుగుతాడు. వాళ్ళ నాన్న, వీళ్ళంతా రకరకాల సమస్యల వల్ల ఇలా అయ్యారు, కొంచెం నీడ డబ్బు సహాయం చేస్తే చాలా ఆనందాన్ని పొందుతారు, అయినా ఈ దేహం ఇంకా ఈ చదువే నేను నీకు ఇచ్చే సంపద, నువ్వు ఏ సమయంలో కూడా ఇతరుల నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పగా తన ఆలోచనలు తప్పని రియలైజ్ అయ్యి ఇంకా నెక్స్ట్ టైం నుండి ఎప్పుడు వాళ్ళ నాన్నకి అడ్డు చెప్పలేదు. 1870 ఇయర్ లో నరేన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి స్కూల్లో జాయిన్ అవుతాడు. గేమ్స్ లో అకాడమిక్స్ లో రెండిట్లోనూ చాలా ఇంట్రెస్ట్, ఇంకా ఎక్సలెన్స్ చూపెట్టేవాడు. నరేన్ మూఢ విశ్వాసాలని అసలు నమ్మేవాడు కాదు. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ తో చెట్టు మీద ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత పండ్లన్నీ రాలిపోతాయని అనుకుని, చెట్టు మీద దయ ఉంది వచ్చేయండి లేదంటే మిమ్మల్ని పట్టేసుకుంటది అంటాడు. వెంటనే ఫ్రెండ్ కిందకి దిగుతాడు భయంగా. కానీ నరేన్ మాత్రం అలా ఆడుతూ నవ్వుకుంటూ, నిజంగానే దయ ఉంటే ఈ పాటకే మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి, మీరు చెప్పినప్పుడు కాదు అని అంటాడు. ఆ తాత ఇంకా ఇలా కాదని, ఎప్పుడు ఆటలైనా చదువుకోవడమైనా ఉందా అని అడుగుతాడు. నరేన్ మాత్రం, నేను పాటలనే నేర్చుకున్నానని సమాధానం చెప్తాడు. వెంటనే ఆ తాత తన మనవడి పుస్తకాలు తెచ్చి వరుసగా ప్రశ్నలు అడుగుతాడు. నరేన్ అన్నిటికీ సమాధానం చెప్తూ ఆ తాతనే ఆశ్చర్యానికి గురి చేస్తాడు. నరేన్ తన బుద్ధి బలానికి దేహబలం కూడా ఉండాలి అని అనుకునేవాడు. ఒక వ్యాయామ మండలిని సెట్ చేసుకుని రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా చేయమని ఎంకరేజ్ చేసేవాడు. కత్తి సాము, కుస్తీ లాంటి వాటిలో ఆరితేరాడు. అతనికి 15 ఇయర్స్ ఉన్నప్పుడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. ఆ టైంలో ఇంగ్లీష్ లో ఒక మంచి స్పీచ్ ఇస్తాడు. తన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ విని తన టీచర్ సురేంద్రనాథ్ బందోపాధ్యాయ్ చాలా మెచ్చుకుంటారు. సో ఇది బ్రీఫ్ గా స్వామి వివేకానంద గారి బాల్యం.